ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తన కూతురి జీవితం కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని చూసింది, నన్ను నమ్మించి మోసం చేసింది. సొంత చెల్లెల్లా భావించిన చైత్ర తన స్వార్థం కోసం మారినట్టు నటించి నన్ను మోసం చేసింది. ఇప్పుడు ప్రాణ స్నేహితురాలని నమ్మితే పార్వతి మోసం చేసి నా బిడ్డను నా నుంచి దూరం చేసింది. జీవితంలో అడుగడుగున మోసపోతూ బ్రతకడం నా వల్ల కాదు, నా బిడ్డ లేకుండా నేను బ్రతకలేను. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగిండేది. ఎందుకు మమ్మల్ని కాపాడావు? నా బిడ్డ లేకుండా నేను బ్రతకలేను, నన్ను చావనివ్వండి బామ్మ. అయ్యో సత్య, ఏమైంది బామ్మ? చూడరా, ఒరే చూడరా చైతన్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? బామ్మ చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే చచ్చిపోయేదాన్ని. చచ్చిపోయేదాన్ని సంధ్య. అవునండి, నా జీవితంలో అన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అందరూ నన్ను మోసం చేస్తున్నారు. వింద్య, అమ్మ, చైత్ర, ఇప్పుడు పార్వతి, అందరూ నన్ను ఏదో ఒక రూపంలో మోసం చేస్తూనే ఉన్నారు. నేను నిజంగా నష్టచేతకురాలేమో. అందుకే నా బ్రతుకు ఇలా ఉంది. అలా ఎందుకు అనుకుంటున్నావు సంధ్య? నువ్వు నమ్మిన వాళ్ళు వాళ్ల స్వార్థం కోసం నిన్ను మోసం చేస్తే దానికి నువ్వేం చేయగలవు? అయినా నువ్వు లేకుండా నేనెలా ఉంటాను అనుకున్నావు? ఖచ్చితంగా మనకి పాప దొరుకుతుంది. రెండు రోజుల్లో పాపను తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతాను. అవునమ్మా సంధ్య, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నీకంతగా చావాలని ఉంటే మనిద్దరం కలిసి ఒకేసారి చేద్దాం. అంతేగాని నన్ను ఒంటరి వాడిని మాత్రం చేయకు సంధ్య. ఏముండే రామలక్ష్మి నిజం చెప్పే వరకు నిన్ను తనకి దూరంగా ఉండమని చెప్పాను. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తోంది. ఐ హేట్ యు. ఆ వైదేహి ఎన్ని రోజులు ఎక్కడుండి వచ్చిందో మీకు తెలుసా? తెలీదు. జైలు నుంచి వచ్చింది. ఏమండి, ఏంటి ఈ టైంలో పడుకోకుండా దేని గురించి ఆలోచిస్తున్నారు? చెప్పండి మిమ్మల్ని. నన్ను క్షమించు రామలక్ష్మి, నువ్వు ఇన్ని రోజులు ఆ వైదేహి గురించి చెప్తూ ఉంటే నీ మాట నేను నమ్మకపోగా నిన్ను అనుమానించి తిట్టాను. ఇన్ని రోజులు మంచి దానిలా నన్ను నమ్మించి వెర్రివాడిలా నన్ను మోసం చేసింది. నీ మీద నాకు లేనిపోనివి కల్పించి చెప్పి నీ మీద నాకు ద్వేషం కలిగేలా చేసింది. నిన్ను నాకు దూరం చేయాలని చూసింది. పోనీలండి,
ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు. ఎవరు ఏంటో అర్థం చేసుకున్నారు. నాకది చాలు. రోజు రోజుకి మీ ప్రవర్తన చూసి మీరెక్కడ దూరం అయిపోతారోనని భయపడ్డాను. నన్ను క్షమించు రామలక్ష్మి. మూర్ఖుడిలా ఆ వైదేహి మాయలో పడి నీ మనసుకు ఎంతో క్షోభను కలిగించాను. ఇప్పుడే ఆ వైదేహి అంతు చూస్తాను. ఆగండి, తొందరపడద్దు. మీకు నిజం తెలిసిపోయిందని, మీరు మారిపోయారని తెలిస్తే ఆ వైదేహి కుటుంబంలో మరింత చిచ్చు రేపుతుంది. అందుకే మీరు మారినట్టు ఎట్టి పరిస్థితుల్లో ఆ వైదేహికి తెలియకూడదు. అసలు ఎందుకొచ్చింది మన ఇంటికి అత్తయ్య? నాన్న మీద తన పగ. ఇప్పుడు నాన్నగారు లేరు, అయినా ఇంకా ఎందుకుంటోంది? అదే మనం ముందు తెలుసుకోవాలి. ముందు ఇంకేం చేయబోతుందో మనం తెలుసుకోవాలి. మీరు ఆ వైదేహి వైపే ఉండండి. నిజాలు ఆవిడ ఆలోచనలో మీరే తెలుసుకోవాలి, లేదంటే మనం అందరం చిక్కుల్లో పడతాం. అక్క బావల మనసులు ఇంత కఠినంగా మారటానికి కారణం కూడా వైదేహి. మనింట్లో మనల్ని పనివాళ్ళని చేసింది కూడా ఆవిడే, లేదంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు. అవును రామలక్ష్మి, నువ్వు చెప్తూ ఉంటే ఆ వైదేహి అత్తయ్య ఎంత దారుణాన్ని కొడిగట్టిందో తెలుస్తోంది. నన్ను క్షమించండి, వైదేహి మీకు అత్తయ్య కాదండి, మీ కన్న తల్లి. ఈ నిజం తెలిస్తే మీరేమైపోతారోనని భయంగా ఉంది. మిమ్మల్ని కన్న తల్లి మీదకే ఉసుకొలుపుతున్నానంటే దానికి కారణం మళ్ళీ ఈ కుటుంబానికి పూర్వ వైభవం తీసుకురావాలనే. అప్పటి వరకు మీకు ఆ వైదేహిని మీ కన్న తల్లి అని చెప్పనండి. చివరి క్షణం వరకు కూడా నేను మాత్రం నిజం బయటికి చెప్పను. నీ కళ్ళ ముందు నేనే నీ బిడ్డననుకో. వైదేహి, నిజంగానే చెప్తున్నాను, నీ బిడ్డ గురించి నాకేం తెలీదమ్మా. భగవంతుడా, నా బిడ్డ ఎక్కడున్నాడో చూపించు తండ్రి. నీ గుడికొచ్చి మొక్కు తీర్చుకుంటాను.